శుక్రవారం విడుదలైన హిందీ చిత్రం ది కేరళ స్టోరీ సరిగ్గా అవే ఆరోపణలను ఎదుర్కొంటోంది. విషయం మద్రాస్ కేరళ హైకోర్టుల మొదలు సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 10 కట్స్తో సెన్సార్ బోర్డ్ పచ్చజెండా ఊపిన ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శనను ఆపడానికి కానీ, కనీసం కల్పిత పాత్రలతో అల్లుకున్న కథ అని టైటిల్స్లో వేయడానికి కానీ, గడిచిన 3 రోజుల్లో 3 సార్లు సుప్రీం ససేమిరానడంతో బంతి ఇప్పుడు థియేటర్లోని ప్రజా కోర్టులో పడింది. నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది తీశామని అంటున్న సినిమాలో నిజాలుంటాయనే ఎవరైనా ఆశిస్తారు, నిజాయితీగా ఉంటుందనే భావిస్తారు, కానీ అవే లోపిస్తే? అయితే కేరళ హైకోర్టు మాత్రం ట్రైలర్ మాత్రమే చూసి ఇందులో అసహజంగా ఏముందని ప్రశ్నించింది. సంఘ్ పరివార్ వారి అసత్యాల కర్మాగారంలో తాజా ఉత్పత్తి అంటూ కేరళ సీఎం ఈ చిత్రం గురించి మాట్లాడారు. కేరళలో జెండా పాతాలను ప్రయత్నిస్తున్న బీజేపీ మినహా ప్రతిపక్షాలు కూడా ఆ మాటే అంటున్నాయి. బహిష్కరణ పిలుపుతో సహా కేరళ సర్కార్ వివిధ మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం కేరళ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వేళ్లూనుకుంటున్న లవ్ జిహాది గురించి చెప్పకనే చెప్పింది. అయితే కల్పనను నిజమని నమ్మించే ప్రమాదభరిత సృజనాత్మకత, స్వేచ్ఛ అంటూ కొన్ని పార్టీలు, కొందరు మేధావులు అంటున్నారు. మొత్తానికి ఓ సమస్యపై ది కేరళ స్టోరీ ఓ చర్చను లేవనెత్తిందనడంలో సందేహమే లేదు. ఏప్రిల్ 2వ వారంలో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కేరళ స్టోరీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ ప్రభావం పతాక స్థాయిలో ఉన్న కాలంలో కేరళ నుంచి దాదాపు 32,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, వారి తెర వెనుక కథల్ని బహిర్గతం చేసే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరిగింది. అయితే మత మార్పిడి అంశం ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. లవ్ జిహాద్లో భాగంగా 32,000 మందిని ముస్లింలుగా మార్చి అత్యధికులను ఐఎస్ పాలనలోని సిరియాకు తీసుకువెళ్లారని చిత్రంలో చూపించారు. సాక్ష్యాధారాలు కావాలని తమ రాష్ట్రం కేరళను తీవ్రవాదానికి పట్టుకొమ్మ అన్నట్టు చిత్రీకరించడంపై సహజంగానే స్థానికుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముస్లింల పట్ల ద్వేషం పెంచే దుర్మార్గ ప్రయత్నమనే ఓ వాదన కూడా బయలుదేరింది. ముస్లిం ఓట్లను తమ సొంత బలంగా భావించే పార్టీలు అసలు కేరళ రాష్ట్రంలో చిత్రంలో చూపించినటువంటి లవ్ జిహాద్ అనే వాదన లేదని ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని వారు ఇప్పుడు ఉదాహరిస్తున్నారు. కేరళలో హిందువుల జనాభా దాదాపు 55% ఆ తర్వాత అత్యధికంగా ముస్లింలు 26% పైగా, క్రైస్తవులు 18% పైగా ఉన్నట్టు లెక్క. దశాబ్దాల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించి నిత్యం చైతన్యం నిండిన ఆలోచనాపరుల సమాజంగా దేశంలో మలయాళ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సాహిత్యం, సంస్కృతి, కళలు, సినిమాలు సహా అనేక రంగాల్లో దిక్సూచిగా నిలిచిన ఘనత దానిది. మానవాభివృద్ధి సూచిలో ముందుంటుంది. అలాంటి రాష్ట్రం కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోంది. ఎక్కడో సిరియా, ఇరాక్, లిబియాలో జరిగిన ఉగ్ర ఘటనలకు మూలం కేరళలో తేలుతోంది. గాడ్స్ ఓన్ కంట్రీ ఇప్పుడు తీవ్రవాదానికి పట్టుకొమ్మగా మారుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళలో 2009 నుంచి 2023 వరకు 32,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, వాళ్లంతా ఆఫ్ఘనిస్తాన్, సిరియా జైళ్లలో మగ్గుతున్నట్టు ఈ సినిమాలో చూపించారు. అయితే స్థానికుల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతల కారణంగా దాన్ని 3 యువతులు అంటూ మార్చేయాల్సి వచ్చిందంట. అంటే కేరళలో ఒక వర్గం ప్రాబల్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ది కేరళ స్టోరీ చిత్రం సమాజంలో టెర్రరిజం వల్ల తలెత్తే పరిణామాల్ని వేలెత్తి చూపడానికి యత్నించిందని ప్రధాని మోడీ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, మేధావులు, అట్లాగే అందమైన కేరళ లాంటి రాష్ట్రంలో ఉగ్రవాద పోకడల ఆ నీడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సినిమాలో ప్రస్తావించిందన్నారు. శుక్రవారం కర్ణాటకలోని బళ్ళారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోడీ, ఈ చిత్రాన్ని నిషేధించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, ఉగ్రవాద శక్తులను ప్రోత్సహించాలని చూస్తోందంటూ ప్రధాని ఆరోపించారు. ది కేరళ స్టోరీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన అద శర్మ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ది కేరళ స్టోరీ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాలతో రిలీజ్ అయిన ఈ దక్షిణాది చిత్రం కథ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అద శర్మ మెయిన్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్కు ముందే సహజంగానే వివాదం రాజుకోవడంతో నిఘా వర్గాల హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, భారీ నిరసనల మధ్య థియేటర్లో రిలీజ్ అయింది.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు కేరళలోని కొన్ని ప్రాంతాల్లోని థియేటర్లలో సినిమా ప్రదర్శించడం లేదు. ముఖ్యంగా కొచ్చిలోని పీవీఆర్ సినిమాస్ సినిమాను ప్రదర్శించమని ముందుగానే తేల్చి చెప్పింది. గ్లామరస్ హీరోయిన్ అదా శర్మ ఇందులో ఛాలెంజింగ్ రోల్ పోషించింది. ఇక చిత్ర కథ విషయానికొస్తే కేరళలోని కాసర్గోడ్ నర్సింగ్ కాలేజీలో చేరిన హీరోయిన్ అదా శర్మ ఇస్లాం మతంలోకి మారడానికి జరిగిన ప్రయత్నాలు, మరో ఇద్దరు అమ్మాయిల్ని కలవడం, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే టాపిక్ని మెయిన్ లైన్గా తీసుకున్నారు డైరెక్టర్ సుదీప్ తోసేన్. ఓ దశాబ్ద కాలంగా కేరళలోని లవ్ జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రెడికలైజేషన్, అట్లాగే ఐసిస్ రిక్రూట్మెంట్ వంటి సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ముఖ్యంగా సినిమా రిలీజ్కు ముందు హీరోయిన్ అదా శర్మ పాత్రపై చాలా విమర్శలు వినిపించాయి. కానీ ఇందులో మెయిన్ లీడ్ రోల్ పోషించిన అదా శర్మ నటన అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మీడియాతో పాటు సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఆమె నటనకు మంచి మార్కులు వేస్తున్నారు. ముఖ్యంగా సినిమాపై మతపరమైన వివాదాలు మరింత చెలరేగే అవకాశం ఉందని, రిలీజ్పై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ హిందూ మతపరమైన ఆరాధన, నాస్తికత్వం, కమ్యూనిజం, ఇస్లాం, షరియా చట్టాలను బోధించే ప్రక్రియలను డైరెక్టర్ చాలా బ్యాలెన్స్డ్గా చిత్రీకరించారు. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి థియేటర్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్నది పాత మాట. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇక ఇప్పుడు ఈ రెండూ కలిసిపోతున్నాయి. ఓ పార్టీ స్టాండ్ తీసుకొని కొందరు సినిమాలు తీస్తున్నారన్న వాదనలు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ ఫైల్ సినిమాపై ఎన్ని వివాదాలు జరిగాయో మనం చూశాం. బీజేపీ పని కట్టుకుని ఆ మూవీకి ప్రచారం చేసిందని విపక్షాలు కూడా ఆరోపించాయి. ఇప్పటికీ దీనిపై ఎక్కడో అక్కడ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది సద్దు మనక్కముందే ఇప్పుడు ది కేరళ స్టోరీ పేరుతో మరో సినిమా పొలిటికల్ హీట్ను పెంచింది. అటు మతపరంగానూ అలజడి రేపుతోంది. ఇక కేరళ ప్రభుత్వం అయితే డైరెక్టర్, ప్రొడ్యూసర్పై తీవ్రంగా మండిపడుతోంది. మత విద్వేషాలు పెంచొద్దంటూ హెచ్చరిస్తోంది. తమిళనాడు హైకోర్టు వరకు వివాదం వెళ్ళింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు పిటిషన్ వేశారు. కానీ కోర్టు మాత్రం ఆ పిటిషన్ని తిరస్కరించింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టుకు చేరుకున్నా అక్కడా చుక్కెదురైంది. ఇలాంటి విషయాల్లో వేలు పెట్టడం అనవసరమంటూ కోర్టు స్పష్టం చేసింది. ఇక అటు ముస్లిం సంఘాలు మాత్రం చిత్రం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్ విపుల్ అమృత్లాల్ షా ఈ వివాదంపై క్లారిటీ కూడా ఇచ్చారు. యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించామని స్పష్టం చేస్తున్నారు. 32,000 మంది అమ్మాయిలు లవ్ జిహాదీకి బలయ్యారన్న విషయాన్ని మరొకసారి తేల్చి చెప్పారు. ఈ లెక్కలకు కట్టుబడి ఉన్నామని కూడా చెప్తున్నారు. ఇక దీంతో ఈ వివాదం మరింత పెరిగింది. అటు కాంగ్రెస్ కూడా ఈ సినిమాపై మండిపడుతోంది. ఎంపీ శశి థరూర్ ఓ ట్వీట్ కూడా చేశారు. ఆ డైరెక్టర్ చెప్తున్నట్టుగా అంతమంది అమ్మాయిలు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారని నిరూపిస్తే కోటి రూపాయల నజరానా ఇస్తారని కూడా ప్రకటించారు. మొత్తానికి కర్ణాటక ఎన్నికల సమయంలో ది కేరళ స్టోరీ సంచలనం సృష్టించిందన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఎక్కడో కొందరు గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టుగా కూడా కనిపించిందంటున్నారు విశ్లేషకులు.